ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు వందల కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం, శ్రీ అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో కంటెంట్ లోకి వెళ్లే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలా మంది క్లాసెస్ అడుగుతున్నారు. న్యూ ఇయర్ అండ్ బెస్ట్ మనీ మంత్ర అవుట్పుట్ కోసం చూసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనకు ఇది జనవరి నడుస్తుంది కాబట్టి, కొత్త సంవత్సరం అడుగుపెట్టాం కాబట్టి మనం క్లాస్లో అందరితో చెప్పిస్తాం, అలాగే వీడియోల ద్వారా కూడా ఒక చిన్న సందేశాన్ని ఇద్దాం మనం. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో మనకు కావలసినటువంటి సంపద, ఐశ్వర్యం, డబ్బు ఏదైతే ఉందో అదంతా మీకు సంపూర్ణంగా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది దక్కాలంటే మనం ముందు ఏం చేయాలంటే, గడిచిన సంవత్సరానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. కాబట్టి అందరూ ఏం చేస్తారంటే, ఒక్కసారి వీడియో చూసిన తర్వాత కానీ తమ లేదా ఉదయం లేవగానే కానీ, గత జన్మలో నేను పొందిన శుభాలన్నిటి కూడా కృతజ్ఞతలు అని చెప్పండి చెప్పేసి, ఈ సంవత్సరంలో రాబోయే సంతోషాలు, ఆనందాలకి, డబ్బుకి, సంపదకి, వాటన్నిటి కూడా కృతజ్ఞతలు అని చెప్పేసి మీ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసుకునే కార్యక్రమం మొదలు పెట్టండి. ఇక క్లాస్ల విషయానికి వస్తే అండి, మనకి ఇప్పుడు ఈ యొక్క మంత్ 2023 జనవరి మనకు 29వ తారీఖు, అంటే జనవరి 29వ తారీఖు వైజాగ్లో ఉంటుందండి. అలాగే మనకి స్పెషల్ క్లాస్ దగ్గరకు వచ్చేసింది. ఫిబ్రవరి 5 స్పెషల్ క్లాస్ అనుకున్నాం, స్పెషల్ క్లాస్ ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 12 అనంతపురం అండి, ఫిబ్రవరి 19 గుంటూరు, ఫిబ్రవరి 26 రాజమండ్రిలో ఉంటుంది, మార్చిలేమో 5 తారీఖుకి బెంగళూరులో ఉంటుంది, మార్చి 12 తారీఖు మళ్ళీ తిరుపతిలో ఉంటుంది, మార్చి 26 విజయవాడ ఉంటుంది. ఈ షెడ్యూల్ ప్రకారం మన క్లాసులు ఉంటాయి, దాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆచార్య అనంతకృష్ణ, థ్యాంక్యూ అండి. 456వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్లో మనం డిస్కస్ చేసుకున్నవి చాలా ఉన్నాయి, వాటికి సంబంధించిందే. అండ్ న్యూ ఇయర్ న్యూ హోప్స్, న్యూ థాట్స్, న్యూ మనీ మంత్ర. అండ్ కొత్తగా కూడా మనం విమెన్ రిలేటెడ్ సిరీస్ కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం, ప్రత్యేకించి వాళ్ళకు మాత్రమే. సో ఆ విధంగా కూడా డిజైన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అటువంటి సిరీస్ చేద్దాం అనగానే వెంటనే ఓకే చేసి ఎస్ మనం చేయాలి అనేటువంటి థాట్ తోటి ముందుకు వచ్చాము. ఈరోజు వాళ్ళకి సంబంధించిన వీడియో కూడా మనం చేద్దాం ఇప్పుడు. ప్రతి ఒక 5-4-5 వీడియోలో మనకు సంబంధించి ఒక వీడియో ఖచ్చితంగా ఉంటుంది. 456వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు మీరు అన్నారు కాబట్టి ఉమెన్స్ గురించి అని, ఎందుకంటే ఇంటి ఇళ్లలో మనకి అన్ని రకాలుగా మనకు సరిగ్గా ఉందనుకోండి, దేశం బాగుపడుతుంది. కాబట్టి స్త్రీ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాం మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం. స్త్రీని అమ్మవారి స్వరూపంలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ డబ్బు సంపద ఐశ్వర్యం విషయానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, కొన్ని ఆడవాళ్ళు కూడా వాళ్ళ యాటిట్యూడ్ని మార్చుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ తల్లి కూడా ఏ రోజు కూడా తన కోసం ఒక వంటను చేసుకొని తినదు తృప్తిగా. ఎప్పుడు చూడు పిల్లల గురించి కానీ భర్త గురించి వంట చేస్తుంది, అతనికి ఇది ఇష్టం, మా బాబుకి ఇది ఇష్టం అని చెప్పేసి చేస్తుంది తప్ప తన ఇష్టానికి ఏనాడు కూడా ఏది చేసుకొని ఆమె తినదు. ఎప్పుడు కూడా స్త్రీతత్వం అంటే పంచమనస్తత్వం, అర్థమైందా? అక్కడ స్త్రీతత్వంలో ఎక్కడ కూడా స్వార్థం అనేది ఉండదు, ముఖ్యంగా తల్లి పంచమనస్తమే తప్ప ఆ తను స్వార్థంగా ఎప్పుడు కూడా ఆలోచించు. ఆ పంచ విషయంలో పిల్లలకి, సమాజానికి తనకు తెలిసిన జ్ఞానాన్ని కానీ లేకపోతే భోజనాన్ని కానీ ఏదో రకంగా ఆమె డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ముందు తన యాటిట్యూడ్ని మార్చుకోవాలి. తన యాటిట్యూడ్ని మార్చుకోవాలన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే, వీళ్ళకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోవాలి ఫస్ట్. ఓకే, ఆడవాళ్ళకి సంబంధించి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. పాపం వీళ్ళకి ఏంటంటే రెస్ట్ ఉండదా, 24x7 అదే పని, ఇంటి పని, భార్య భర్త పిల్లలు ఇదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి రావాలి. మన సబ్జెక్ట్లో కొంచెం ఎంతో కొంత సంపాదించాలి, వాళ్ళు కూడా భర్త మీద ఆధారపడకుండా. ఎందుకంటే ఈ ఖర్చులు పెరిగిపోయినాయి, మొత్తం అన్నీ మారిపోయినాయి. ఇంతకుముందులాగా లేదు, జనరేషన్ అంతా ఇంతకుముందులాగా లేదు. ఆడవాళ్ళు కూడా చాలా పనులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు సామాన్యంగా ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి పని చేయాలన్నా ఎన్నో అబ్జెక్షన్స్ ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు అలా కాకుండా ఉన్న దగ్గరే డబ్బు సంపాదించాలి ఫస్ట్, ఈ ఆలోచన కలిగి ఉండాలి. వాళ్ళు ఉన్న దగ్గరే డబ్బు సంపాదించాలి, అంటే ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించాలి. ఓకే, దానికి ముందు కొన్ని యాటిట్యూడ్స్ మీరు మార్చుకోవాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలు పెట్టాలి. ఇప్పటిదాకా మీ పిల్లల్ని భర్తను ప్రేమించారు కాబట్టి అదని కొద్ది ఎప్పగా పెట్టండి. మీ యొక్క మీరు కేటాయించుకున్న సమయం కావచ్చు, మీకోసం కేటాయించుకున్నది ఏదైనా సరే దాన్ని కొద్దిగా సపరేట్గా తీసి పక్కన పెట్టండి. దాన్ని మళ్ళీ మీ ఫ్యామిలీతో కలపకండి. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా సంపాదించాలి, వాళ్ళు కూడా ఒక స్థాయికి రావాలి.
అని మన ఆలోచన కాబట్టి మనం ఈ ఛానల్ని కూడా అట్లానే ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం ఆ మహిళకు సంబంధించి ఛానల్ కాబట్టి ముందు మీకంటూ ఒక సమయం కేటాయించుకోండి మెల్లిమెల్లిగా మీ యాటిట్యూడ్ మార్చండి ఆ యాటిట్యూడ్ మార్చే విషయంలో మొట్టమొదటి మీరు చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఒకటి రెండు మిమ్మల్ని మీరు ఎక్కువగా పొగడుకోవడం ఎలా ఉంటుందంటే ఇంట్లో చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఏదైనా కానీ పిల్లలు ఏమంటారంటే మమ్మీ నీకేం తెలుసు మమ్మీ పాపం వాళ్ళు ఏదో డిగ్రీ పీజీ ఏదో చేస్తుంటారు అవును ఈ పిల్లలు ఇప్పుడిప్పుడు ఇంటర్ ఏదో చేస్తుంటారు నీకేం తెలుసు మమ్మీ అంటారు అంటే ఎంత వాళ్ళకు చివుకుమన్నా సరే వాళ్ళు మన పిల్లలు అని చెప్పేసి దాన్ని పట్టించుకోరు మనం ఏం చేస్తామంటే మమ్మీని ఆట పట్టించడానికి డాడీ కానీ మమ్మీ పిల్లలు కానీ అందరూ కలిసి ఆమెను ఆట పట్టిస్తుంటారు సరదాగా అట్లాంటి వాటిని మ్యాక్సిమం ముందు తగ్గించేయండి మీరు ప్రేమ తర్వాత మీ యాటిట్యూడ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు మీరు అక్కడ కూడా ఇన్సల్ట్ కాకూడదు ఇది ఫస్ట్ పాయింట్ మీరు ఇన్సల్ట్ అయినారంటే మీ ఇంప్రూవ్మెంట్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారు నన్ను మించిన అందంగా ఎవరూ లేరు ఓకే నేను చాలా బాగున్నాను ఓకే నేను డబ్బును సంపాదించడానికి ఈరోజు నుంచి నిర్ణయం తీసుకున్నాను ఓకేనా ఉదయం లేవగానే ఒక 4-5 మాటలు మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ చెప్పుకోండి ఓకే ఫస్ట్ మీరు చేయాల్సింది అది ఇది ఎక్కడ చేస్తారు ఎట్లాగో అద్దం అంటే మీకు ఇష్టం కాబట్టి అద్దం ముందు నుంచి వచ్చి చెప్పేయండి ఈ 4-5 మాటలు ఏవైతున్నాయో అద్దం ముందు నుంచి వచ్చి చెప్పేయండి ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఏమర్థం కావాలంటే మీ వింగ్లో మీరున్నారనే ఒక స్థిరత్వాన్ని మీరు కలిగి ఉండాలి మనసు పరంగా అంటే ఇక ఈ సమాజం వేరు మీ భర్త పిల్లలు వేరు మీ బాధ్యతలు వేరు మీకంటూ మీరు ఒక వింగ్లో ఉన్నారు ఇది 24 గంటలు దాన్ని గమనించాలి మీరు లేకపోతే ఏమైపోతుందంటే మళ్ళీ దీంతో కలిసిపోతారు కాబట్టి మీరేం సాధించలేరు ఇప్పుడు మీ వింగ్లో మీరు ఏం కాదలుచుకున్నారో ఒక ప్లాన్ రాసుకోండి ఫస్ట్ మీరు ఏమేమి చెప్పుకున్నారు నేను చాలా బాగున్నాను నేను చాలా అందంగా ఉన్నాను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఇవన్నీ చెప్పుకున్నారు కదా మీరు ఇప్పుడు మీకు ఏం కావాలి డబ్బు సంపద ఐశ్వర్యం ఇది మీకోసం కాదు ఇది కూడా మళ్ళీ మీ ఫ్యామిలీకి మీరు కేటాయిస్తారు కానీ మీకంటూ ఒక సంపద అనేది ఉండాలి దానికోసం మీకు ఎంత డబ్బు కావాలి లేదంటే దేనికోసం కావాలి మీరు ఎలా సంపాదించదలుచుకున్నారు ఒక 10 ప్లాన్స్ వేయండి అంటే ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు మధ్యతరగతి ఆడవాళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కానీ కుట్లు అల్లికలు ఒకటి అలాగే మిషన్ కుట్టడం కానీ లేదంటే బ్యూటీ పార్లర్ కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించిన బిజినెస్ చాలా ఉన్నాయి మీకు ఏమేమి తెలుసు ఒక 10 రాయండి ఒక 10 లిస్ట్ రాయండి రాసిన తర్వాత దాంట్లో మీది ఏది పర్ఫెక్ట్గా చేయగలరు ఏవైతే పర్ఫెక్ట్ లేవు వాటి అన్నింటికి కొట్టేయండి ఇప్పుడు ఏమైపోతాయంటే ఆ 10లో 2 మీకు బయటకు వచ్చేస్తాయి మీరు చేయాలనుకున్నటువంటి ఏవైతున్నా 2 బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ 2 మాత్రం మీకు కనిపించాలి ఇంకేం కనిపించద్దు కానీ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని డిస్టర్బ్ చేసినా మీరు డిస్టర్బ్ కావద్దు అందుకే నేను మీకు ముందేం చెప్పానంటే మీ వింగ్లో మీరు ఉండండి మీ వింగ్లో ఎవరూ రావద్దు మీరు ఎవరిని డిస్టర్బ్ చేయద్దు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయద్దు మీరు పర్ఫెక్ట్గా ఉండాలి దాంట్లో ఓకే ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు 2 పాయింట్లు మీకు వచ్చాయి వాటిని ఎంతవరకు మీరు సక్రమంగా నిర్వహించగలరా అనేది మీరు డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా నేను చేయగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎతకండి ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది మనకు యూట్యూబ్ కావచ్చు లేకపోతే గూగుల్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎవరిని అడగకండి నేను అదే చెప్తున్నాను మన సబ్జెక్టులో ఎవరి మనం సలహాలు అడగం మన మైండ్లో ఏదో సార్ చేస్తాం మీ భర్తను కూడా అడగకండి ఓకే ఇక్కడ మీ వింగ్లో మీరు ఉన్నారనే విషయాన్ని ప్రతిసారి గుర్తు చేసుకోండి మీ వింగ్ని ఎవరు డిస్టర్బ్ చేయరు మీరు ఎవరు డిస్టర్బ్ చేయరు ఇప్పుడు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా రెడీ చేసుకోండి సబ్జెక్ట్ అంతా రెడీ చేసుకొని దానికి సంబంధించి ఇప్పుడు మీకున్న 24 గంటల్లో మీరు దానికి ఎంత సమయం కేటాయిస్తారు అర్థమవుతుందా అంటే ఎలా తయారు చేసుకోవాలి మెల్లిగా 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 ఈ సబ్జెక్టులోకి రావాలన్నప్పుడు మీరు ఎలా మారాలి మీ యొక్క విధి విధానం ఎలా మార్చుకోవాలని చెప్తున్నాను ఇప్పుడు ఏవైతే 2 అనుకున్నారో 24 గంటలు మీ ఫ్యామిలీకే కేటాయిస్తున్నారు కదా మీరు ఇప్పుడు దానికోసం మీరు ఎంత టైం కేటాయించగలరు కేటాయించినప్పుడు మీరు దానికి న్యాయం చేయగలుగుతారా లేదా మీరు హడావుడిగా ఏదో నిర్ణయం తీసుకొని ఏదో చేద్దామని కాదు మెల్లిగా టైం తీసుకోండి ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఒక 7 గంటల టైం తీసుకోండి ఒకసారి మొదలు పెట్టినామంటే మళ్ళీ వెనక్కి తిరగదు అక్కడే డిస్టర్బెన్స్ కావద్దు ఇది బాగా మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే దాని మీద మీరు ఒక సాధన చేయండి ఎంతవరకు నేను దీనికి టైం కేటాయించాలి ఇప్పుడు ఏం చేయాలి దానికి టైం కేటాయించాలంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన టయాన్ని కుదించాలి అర్థమవుతుంది ఆ 24 గంటలు కుదిస్తూ
మెల్లి దీనికి ఎంతవరకు టైం కేటాయించగలం? దీనికి ఒక గంట కేటాయిస్తే నాకు సరిపోతుందా, లేదా రెండు గంటలు కేటాయిస్తే సరిపోతుందా, లేదా డే మొత్తం దీని మీద కూర్చోవాలా? అప్పుడు మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎంప్లాయీస్ ఎంతోమంది లేడీస్. అలా కనుక మీరు అలా చేయగలుగుతారా అనే నిర్ణయాలు ఇలా ఒకటి 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 ఏదన్నా మీకు తోచింది, మీకు కావాల్సింది, మీకు ఇష్టమైన పని, ఇష్టమైన పని ఎంత కష్టమైన చేయగలుగుతాం కాబట్టి అలాంటిది ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ప్లాన్ వేస్తుండండి. అలా 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 మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ ఆ తర్వాత మనం దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎలా డబ్బు సంపాదించాలి, డబ్బును ఎలా ఆకర్షించాలి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. కానీ మీరు చెప్పినట్లు ఎక్కడా ఇన్సల్ట్ కాకూడదండి. అవును, అమ్మ అంటే అందరికి సరదా కదా, అమ్మ అంటే అమ్మతోనే ఆడుకుంటారు. అవును, పిల్లలు కానీ భర్త కానీ అందరు అమ్మతోనే ఆడుకుంటారు. మీరు చెప్పిన దాంట్లో ఉమెన్ షుడ్ రెస్పెక్ట్ ముందు అది వాళ్ళు కదా, ముందు ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. అందుకే మీ యాటిట్యూడ్ మీరు మార్చుకోమని చెప్తున్నాను. మీరు అది మార్చుకుంటే కూడా బయట కూడా అలాగే ఉంటారు, లేకపోతే బయట కూడా ఇలాగే ఉంటారు పిల్లలు మళ్ళీ. ఎందుకంటే అక్కడ మీ సోల్ బాధపడదు. అక్కడ ఇన్సల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం చివుకుమన్నప్పుడు ఏమవుతుంది, మీ సోల్ బాధపడుతుంది. మీ సోల్ ప్రతిక్షణం ఎన్నో వందల వేల సార్లు బాధపడింది ఇప్పటివరకు. సోల్ ఎప్పుడైతే బాధపడతామో మనం అనుకున్నది మనం సాధించలేము. అందుకని మీరు ముందు పర్ఫెక్ట్ ఉండని చెప్తున్నాం మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి. థ్యాంక్ యూ అండి.